బెంగళూరు డ్రగ్స్ కేసులో సీసీబీ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు సినీ నటి హేమ. విచారణ తర్వాత హేమను అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం కేసీ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే సీసీబీ విచారణకు సినీ నటి హేమ బురాకా ధరించి హాజరయ్యారు. ఇక ఈసారి కూడా తన ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు హేమ. ఈసారి కూడా విచారణకు బురాకా ధరించి రావడంతో సీసీబీ పోలీసులు కంగుతిన్నారు. బెంగళూరు పోలీసుల ముందు హేమ హాజరైనటువంటి వెంటనే, తనను విచారించినటువంటి వెంటనే తన వైద్య పరీక్షల నిమిత్తం కేసీ జనరల్ ఆసుపత్రికి హేమని బెంగళూరు పోలీసులు తరలించినట్టుగా సమాచారం అందుతుంది. ఇంతకుముందే వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. తన ఈ రోజు విచారణ సందర్భంగా ఎక్కడ కూడా తన మొహం ఐడెంటిఫై అవ్వకుండా, తన మొహం ఎక్కడ కూడా కెమెరాలో చిక్కకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ రోజు హేమ ఒంటిపై బుర్కా ధరించుకొని కేవలం కళ్ళు మాత్రమే కనిపించే విధంగా ఈ వేషధారణలో వేసుకుని పోలీసుల ముందు ఆ రకంగానే హాజరైంది. తను ఆసుపత్రి వైద్య పరీక్షలకు వెళ్ళిన తర్వాత అక్కడ వైద్యులతో కూర్చొని తన శాంపుల్స్ ఇస్తూ ఉండగా కూడా ఇటు మీడియాకు చిక్కినటువంటి విజువల్స్ లో కూడా నటి హేమ బుర్కా విచారణకు హాజరవ్వడము ఎలాగో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బెంగళూరు డ్రగ్స్ కేసు అనేక మలుపులు తిరుగుతా ఉంది. అనేక మంది సెలబ్రిటీలు దీంట్లో వెలుగులోకి వస్తా ఉన్నారు. ఎక్కువగా హేమ పైనే దృష్టి పెట్టినటువంటి పోలీసులు ఖచ్చితంగా ఈ రోజు విచారణ హాజరవుతే ఎక్కడ ఒక చోట తను దొరికిపోతే భవిష్యత్తులో తను దొరికిపోయానంటే కూడా పక్కగా ఆధారాలు దొరుకుతాయి కాబట్టి అవన్నీ కూడా బయట వ్యక్తులకు తెలియకుండా కవర్ చేసుకునే విధంగా కొంతమంది ఇచ్చినటువంటి సలహాల మేరకు ఈ రోజు విచారణకు నేరుగా తను ఒక బుర్కా ధరించుకొని ఆ బుర్కాలోనే విచారణకు హాజరయ్యి ఈ రోజు మెడికల్ టెస్ట్ కి హాజరయ్యి కూడా అక్కడ వైద్యులతో శాంపుల్స్ తీసుకుంటా ఉండగా కూడా హేమ ఈ రోజు బుర్కలో హాజరైనది కూడా విజువల్స్ చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నాయి. ఆ మొన్న గత నెల 20న రేవుపాటి పైన పోలీసులు రైడ్ చేసినప్పుడు తన సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు కూడా హేమ ఒంటిపై వైట్ కలర్ టవల్ కానీ వైట్ కలర్ క్లాత్ ఎక్కువగా ఉపయోగించుకొని మొత్తం బాడీ అంతా చుట్టుకొని ఎక్కడ కూడా మీడియాకు తను అని తెలియకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని అక్కడి నుంచి కూడా బయటపడింది. ఈ రోజు మూడో రోజు నోటీసులు అందిన తర్వాత మూడోసారి పోలీసుల ముందు విచారణకు హాజరై పోలీసుల విచారణ టైంలో కూడా ఈ బుర్కా పైనే విచారణ ఎదుర్కొన్నట్టుగా తెలుస్తుంది. మళ్ళీ పోలీసులు మెడికల్ టెస్ట్ కి తీసుకెళ్తున్నటువంటి టైంలో కూడా మెడికల్ టెస్ట్ హాస్పిటల్ కేసీ ఆసుపత్రిలో కూడా బుర్కా పైనే మెడికల్ టెస్ట్ ఇచ్చింది అనేది కూడా పోలీసులు ఈ వీడియో సందేశంలో కమ్ముతున్నారు. దీనిపైన విచారణకు ఏమైనా ఇబ్బంది అవుతుందా అనే కొన్ని కూడా పోలీసులు దీనిపైన కూడా వెరిఫై చేస్తా ఉన్నారు. ఎందుకంటే డ్రెస్సింగ్ తో సంబంధం లేదు కానీ తను పోలీసుల ముందు హాజరవ్వడము ఇస్తున్నటువంటి సమాధానాలను బయట దర్యాప్తు కొనసాగుతోంది. కాబట్టి హేమ ఈ రోజు బుర్కా ధరించుకొని రావడంపై మాత్రం పోలీసులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ తను గతంలో ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నాను, నేను అదే మతానికి చెందినటువంటి మహిళను కాబట్టి సాంప్రదాయంలో భాగంగానే నేను ఈ రోజు బుర్కా ధరించానన్న ఒక విషయాన్ని కూడా బెంగళూరు పోలీసుల ముందు హేమ తెలియజేసింది. దానికి గల వివరాలు కూడా పోలీసులు అడిగి తెలుసుకోవడము, వారి ఆధార్ కార్డు, పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి పేర్లు, వివరాలు, అతని కమ్యూనిటీకి సంబంధించినటువంటి వివరాలు సేకరించిన తర్వాత దీన్ని అప్రూవ్ చేసి పోలీసులు ఆ వేషధారణలో ఉండొచ్చు అంటూ కూడా హేమకు చెప్పడంతో అదే వేషధారణలో బుర్కా ధరించుకొని నటి హేమ బెంగళూరు పోలీసుల ముందు విచారణకు బుర్కాలోనే హాజరైంది. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ లో కూడా బుర్కాలోనే హాజరయ్యి మీడియా కష్టపడకుండా మీడియాకి ఏ విధంగా దొరకకుండా ఎక్కడ కూడా నేను ఉన్నాను అంటూ తర్వాత ప్రూవ్ చేయండి అంటూ సవాల్ విసరడానికి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ హేమ తగిన జాగ్రత్తలతోనే ఎప్పటికప్పుడు తను పోలీసుల ముందు కానీ మీడియా ముందు కానీ బయటికి వెళ్ళడం కానీ తను ఫుల్ బాడీ ఎక్కడ కూడా కనిపించకుండా తన మొహం కనిపించకుండా పలు జాగ్రత్తలు తీసుకునే ఇరుకు బెంగళూరు పోలీసుల ముందు హాజరైనట్టుగా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ్.